రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు, నింపండి, మేడిగడ్డ నింపండి, కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి. వాళ్ళ 5000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయి. ఇది రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పుడు నేను ఏమంటున్నా, అంత గొప్ప గొప్ప మనసు ఉన్న మనిషి కదా కేటీఆర్ గారు, అంత గొప్ప మనసు ఉన్న మనిషి. రాజగోపాల్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, గత 3 రోజుల నుంచి శాసనసభలో తమరి అనుమతితో కృష్ణానది జలాల మీద కావచ్చు, గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, లేకపోతే పంప్ హౌజుల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో మనం చర్చించుకుందాం. చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే. రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, ఈ తప్పుకు కొత్తగొచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు, అదేవిధంగా పదే పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటున్నారు, మీరు అట్లా అంటున్నారు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా, ఇప్పటికే ప్రజలు నీ పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్కాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్ల వాడితే పడితే బొక్కలు ఇరిగినాయి మీకు, అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక పుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా, చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష, ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందిళ్ళలు ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రు అధ్యక్ష. మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈరోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈరోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అందుకే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువండి, మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిపోయి ఫామ్ హౌజ్లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని
మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచిన పావును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికల ప్రజలు ఆ పావును చేత్తో కాదు కత్తితో కొట్టిరు అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది, సచిన పావును చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష? ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజాయితీ ఉంటే, మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలేంది అధ్యక్ష? రమ్మనుండ్రి సభకు, వాస్తవాల మీద చర్చ చేస్తాం, మొత్తం ఇక్కడ పెడతాం. ఇవాళ ఆయన తప్పించుకుంటాడు, ఈయన వచ్చి ఈడ కొత్త మాటలు చెప్తాడు ఈడ. కాబట్టి అధ్యక్ష, దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద చర్చించమని ఉంది. ఎట్లాగూ సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో, ఏమేమి చర్చ చేయదలుచుకుందో మొత్తానికి మొత్తం శ్వేతపత్రం సందర్భంగా చర్చ చేద్దాం. లేదు కాళేశ్వరం మీద మీరు చర్చ అంటారా, దానికోసం ప్రత్యేకంగా తమరు సమయం కేటాయించండి, కాళేశ్వరం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. కడియం శ్రీహరి గారు, కడియం శ్రీ, మీ మీ స్థానాలలో కూర్చోండి ప్లీజ్ 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 అధ్యక్ష, మీ స్థానాలలో పోయి కూర్చోండి, మీ స్థానాలలో పోయి కూర్చోండి ప్లీజ్ 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 వెళ్ళక రావద్దు దయచేసి. ఈ ప్రాక్టీస్ బాగలేదు, వెళ్ళక రావద్దు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు వచ్చిన తర్వాత, నిన్న మేడిగడ్డలో జరిగింది కానీ లేదా నల్గొండలో జరిగిన విషయాలపైన, కృష్ణానది జలాలపైన, గోదావరి నది జలాలపైన శ్వేతపత్రము పెడతామంటున్నారు. తప్పకుండా ఆ శ్వేతపత్రం చర్చలో మేమందరం కూడా పాల్గొంటాం అధ్యక్ష. అన్ని విషయాలను కూడా మనము చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు,